ఒకరు చట్టాన్ని కాపాడేవారు, మరొకరు ఆ చట్టాలు సక్రమంగా అమలు కావాలని కోరుకునేవారు. వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రెండు వర్గాలు ఘర్షణకు దిగి ఇప్పుడు దేశ రాజధానినే స్తంభింపచేస్తున్నాయి. ఢిల్లీలోని 30,000 కోర్టు కాంప్లెక్స్లో పార్కింగ్ విషయమై పోలీసులు లాయర్ల మధ్య రేగిన ఘర్షణ ఇప్పుడు మరింత విస్తరించింది. అటు పోలీసులు ఇటు లాయర్లు ఢీ అంటే ఢీ అనే రీతిలో నిరసనలకు దీక్షలకు దిగి వెనక్కి తగ్గమంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల రెండున 30,000 కోర్టు కాంప్లెక్స్ లో ఘర్షణ నేపథ్యంలో దిగువ కోర్టులో లాయర్లు ఢిల్లీలో సోమవారం నిరసనలకు దిగడం, ఆ నిరసనల సమయంలో కొందరు లాయర్లు ఢిల్లీ పోలీస్ సిబ్బందిపై దాడి జరిపినట్టు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం సంచలనమైంది. కాగా శనివారం నాటి ఘటనతో పోలీస్ సిబ్బందితో సహా సుమారు 30 మంది గాయపడ్డారు, 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఇంత పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారం నాడు విచారణ చేపట్టి జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. కమిషనర్ శాంతి భద్రతల కమిషనర్ సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేయడంతో పాటు పలువురు పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది. ఇద్దరు సీనియర్ పోలీసు ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది. అసాధారణ రీతిలో ఢిల్లీ పోలీసులు రోడ్డుపైకొచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ స్వయంగా పోలీసు ప్రధాన కార్యాలయం బయట నిరసనలకు దిగారు. 30,000 కోర్టు కాంప్లెక్స్ లో శనివారం నాడు చోటు చేసుకున్న ఘటనకు నిరసనగా మంగళవారం నాడు ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విధుల్లోకి రావాలంటూ సీనియర్ అధికారులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ స్వయంగా తమ వద్దకొచ్చి మాట్లాడాలంటూ పట్టుబట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా వ్యవహరించిన ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ మళ్లీ రావాలంటూ ఢిల్లీ పోలీసులు నినదించారు. కిరణ్ బేడీ ఫోటోతో ప్లకార్డులు ప్రదర్శించారు. తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని, తమ బాధను పోలీస్ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చామన్నారు. న్యాయ వృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్క చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దాడికి పాల్పడ్డ లాయర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఘటనలో బదిలీకి గురైన ఇద్దరు పోలీసు అధికారులను వెంటనే అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ రంగంలోకి దిగి పోలీసులను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు తప్పకుండా న్యాయం జరుగుతోందని, వెంటనే నిరసనలు మానేసి విధుల్లో చేరాలంటూ ఆయన పోలీసులను కోరారు. పోలీస్ కమిషనర్ చెప్పినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. దాడికి సంబంధించిన పోలీసులకు హైకోర్టులో న్యాయం జరుగుతోందని కమిషనర్ అమూల్య పట్నాయక్ చెప్పారు. అయితే పోలీస్ కమిషనర్ ప్రసంగిస్తున్నంతసేపు వి వాంట్ జస్టిస్ అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. సోమవారం జరిగిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ హైకోర్టును ఆదేశించిందని చెప్పారు పట్నాయక్. నిష్పక్షపాతంగా పారదర్శకతతో కూడిన విచారణ జరుగుతోందని పట్నాయక్ హామీ ఇచ్చారు. పోలీసుల ఆందోళనకు పోటీగా లాయర్లు కూడా ఆందోళనకు దిగారు. రోహిణి కోర్టు బయట నిరసనలో పాల్గొన్న లాయర్లు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో ఆశీష్ అనే లాయర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మద్దతుగా నిలిచారు. దీనిపై కిరణ్ బేడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసులు నీతిగా నిజాయితీగా నిర్భీతితో పనిచేస్తున్నప్పుడు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. అధికారంతో సిబ్బందిని ఆదేశించలేమని, దానివల్ల తమ సేవలపై సీనియర్లు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుతున్నారు పలువురు.